Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ తో పొత్తు కోసం జగన్ ప్రయత్నం, నాగబాబు మాటలు నిజమేనా? వినేవాడు చెప్పేవాడికి లోకువా అని ఊరికే అన్నారా? ఏది చెప్పినా వింటారనే ఉద్దేశమో లేక ఏదో సీక్రెట్ బయట పెట్టాలనే కుతూహలమో తెలియదు కానీ అసందర్భ ప్రేలాపనలో పేలడంలో నాగబాబుకి ఎవరూ సాటిరారు. ఎన్నికల వేళ పవన్తో పొత్తు కోసం కామన్ ఫ్రంట్తో విజయసాయిరెడ్డి తన ఇంటికి వచ్చారని, ఆ సంగతిని అప్పుడే మర్చిపోతే ఎలా అని విజయసాయిరెడ్డి ట్వీట్కు కౌంటర్గానే నాగబాబు స్పందించినప్పటికీ పొత్తుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం మాత్రం అసందర్భం. పోనీ విజయసాయిరెడ్డి నాగబాబు ఇంటికి వెళ్లారే అనుకుందాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంగతిని నాగబాబు ఎందుకు బయటపెట్టలేదు? రాజకీయ పొత్తు నియమాలు పాటించారనే అనుకుందాం. మరి అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు బయటపెట్టినట్లు ఇలా నాగబాబు అన్నారో లేదో, అలా కొన్ని పచ్చ వెబ్సైట్లు దీనిపై కథనాలు వండి వారుస్తున్నాయి. సీఎం అయ్యేందుకు జగన్ పవన్ సాయం కోరారని కమ్మని కథనాలు వండి వారుస్తున్నాయి. పవన్ని సపోర్ట్ చేసే మీడియా కలుగజేసుకోకపోయినా టీడీపీ అనుకూల మీడియా ఓవర్గా రియాక్ట్ కావడం ఇక్కడ విశేషం. పోనీ వారి మాటలే నిజమనుకుంటే విజయసాయిరెడ్డి ప్రతిపాదనను తిరస్కరించినందుకు జనసేన భారీ మూల్యం చెల్లించుకుందని అర్థం చేసుకోవాలి. టీడీపీ వాటమి ఖాయమైపోయిన వేళ వైసీపీ నుంచి రాయబారం వచ్చేసరికి పవన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఉంటారు. జగన్తో కలిసి పోటీ చేస్తే తక్కువ సీట్లకి పరిమితమైపోతామని, సొంతంగా పోటీ చేస్తే ఏకంగా సీఎం పీట మీద దక్కుతుందనే దురాశ పవన్కి కలిగి ఉండొచ్చు. మొత్తం మీద నాగబాబు చెప్పిన మాట నిజమే అయితే, విజయసాయిరెడ్డి రాయబారం వాస్తవమే అయితే జనసేన దారుణ పరాభవానికి అదే ప్రధాన కారణమని అర్థం చేసుకోవాలి. జగన్తో సంధి చేసుకుని ఉంటే ఖచ్చితంగా పవన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉండేవారేమో. అసలు జగన్ పవన్ మధ్య పొత్తు కుదరకపోవడానికి కారణం నాగబాబే అవ్వచ్చేమో. జగన్ స్నేహహస్తాన్ని కాదన్నందుకు మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సింది పోయి విజయసాయిరెడ్డిపై ఎగిరితే ఏం లాభం నాగబాబు? మీకు అర్థమవుతోందా?